हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल अपडेट शेयर चेयर की नेनु वीडियो चेस्तुन्नानु नेनु एक्चुअल राशन कार्ड मरियु राइस कार्ड संबंधी इदिवरक नेनु चाला वीडियोस अनेदी चेयडम जरिगिंदी कानी ओक चिन्न अपडेट अनेदी मीकु शेयर चेस्तानु ई वीडियोलो मन पात रेशन कार्ड यूज चेसी కొత్త రైస్ కార్డ్ నంబర్ ఎలా కనుక్కోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే పాత రేషన్ కార్డ్ ద్వారా కొత్త రైస్ కార్డ్ నంబర్ ఎలా కనుక్కోవాలో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా EPOS అని టైప్ చేయండి ఓకే ఒకవేళ మీకు వెబ్సైట్ తెలిస్తే డైరెక్ట్ గా ఓపెన్ చేయండి epos.ap.gov.in అలా కాకుండా మీకు వెబ్సైట్ తెలియనట్లయితే EPOS అని మనం గూగుల్ చేసినట్లయితే మనకు టాప్ లో కనిపిస్తుంది epos.ap.gov.in ఈ వెబ్‌సైట్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ MIS అని కనబడుతుంది MIS ఓకే అక్కడ ఏనుగ మనం క్లిక్ చేసినట్లయితే రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఇది చాలా కొత్త ఆప్షన్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కొత్తగా ఈ ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది ఓకే రేషన్ కార్డ్ నంబర్ అడిగినప్పుడు నా దగ్గర ఒక రేషన్ కార్డ్ ఉంది సో ఈ రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వగానే ఆ రేషన్ కార్డ్ సంబంధించి రైస్ కార్డ్ నంబర్ ఇస్తుంది అదే విధంగా ఇది ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అదే విధంగా కొత్త రైస్ కార్డ్ నంబర్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ డీటెయల్స్ అన్ని మనకు ఇస్తుంది ఎంత మంది మెంబర్స్ ఉన్నారో అదే విధంగా ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం గమనించట్లయితే లాస్ట్ 6 మంత్స్ ఏవేదే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో లాస్ట్ 6 ట్రాన్సాక్షన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ లాస్ట్ టైం వచ్చేసి ఎప్పుడు మనం రేషన్ తీసుకున్నామో ఆ డీటెయల్స్ అన్నమాట సో ఈ టెక్నిక్ ద్వారా ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ బేసిస్ మీద మనం కొత్త రైస్ కార్డ్ నంబర్ అనేది చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఇంకొకటి అంటే ఈ ఆప్షన్ ద్వారా మనం వచ్చేసి ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ నంబర్ అనేది కనుక్కోలేం ఎందుకంటే ఇప్పటికే చాలా కార్డ్స్ మనకు వచ్చేసి అబ్జెక్షన్ లిస్ట్ లో ఉన్నాయి కొన్ని కార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చినా కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పే ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా ఇలా పలు రకాల కారణాలు ఒక టోటల్ 6 రీజన్స్ ఉంటాయి ఆ 6 రీజన్స్ వల్ల మనకు వచ్చేసి ఎవరికైతే రేషన్ కార్డ్ ఇనెలిజిబుల్ అయ్యిందో వాళ్ళకు వచ్చేసి ఈ రైస్ కార్డ్ నెంబర్ జనరేట్ అవ్వదన్నమాట ఓకే వాళ్ళకి యూస్ చేసినప్పటికీ వాళ్ళకు రైస్ కార్డ్ నెంబర్ అనేది జనరేట్ అవ్వదు అలా కాకుండా ఎవరికైతే ఎలిజిబుల్ అయిందో వాళ్ళందరికీ ఇక్కడ సింపుల్గా రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే రైస్ కార్డ్ నెంబర్ అనేది మనం కనుక్కోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ యూజ్ చేసి కొత్త రైస్ కార్డ్ నెంబర్ మనం కనుక్కోవచ్చు ఓకే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ